ఒక దిక్కేమో సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మన నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఎవడు వాడు పీసీసీ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చి మన స్పీకర్ గారి మీద కూడా నోరు వారేసుకున్నాడు వాడు ఆయన వయస్సు ఎంత వాడు ఎంత నాకు అర్థం కాదు ఆయన వయస్సు డెబ్బై రెండు డెబ్బై మూడు పెద్ద మనిషి ఆయన వయస్సు మీద గౌరవం ఉండాలి అంటే వచ్చి నోటికొచ్చిన తిట్లు నోటికొచ్చిన మాటలు స్పీకర్ పదవిలో ఉన్నారు నలభై ఏడు ఏళ్ళ అనుభవం ఉన్నది ఎన్నో మంత్రి పదవులు చేసిన పెద్ద మనిషి ఆయన వయసు మీద గౌరవం ఉండాలి అనుభవం మీద గౌరవం ఉండాలి ఆయన హోదా మీద గౌరవం ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నోటికొచ్చినట్టు తిట్టిపోయింది నేను చూసిన మనసు బాధపడ్డది కేసీఆర్ గారిని తిడతాడు స్పీకర్ గారిని తిడతాడు కానీ వాడు ఓడసలు ఓటుకు నోటు ఓటుకు నోటు దొంగ ఒక చిల్లరగాడు యాభై లక్షల రూపాయల డబ్బు సంచులతో దొరికినా ఓ థర్డ్ క్లాస్ గాడు వాడు కూడా మాట్లాడుతాడు వాడట ముఖ్యమంత్రి అవుతాడట కానీ దమాయిస్తాడు దొంగలను మీరు చూస్తున్నారు అప్పుడేమో ఓటుకు నోటు నిన్ను ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్తాను సీటుకు నోటట ఇప్పుడు సీటు సీటు కోసం నోటట అసెంబ్లీ సీట్లు వాడు ఇరవై ఐదు కోట్ల రూపాయలకు ఒక సీట్ అట ఇవాళ ఒక ఆయన పాపం కాంగ్రెస్ నాయకుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో బుద్ధుని దగ్గర పోయి ఆత్మహత్య చేసుకోవేండు వీడు అడిగిన పైసలు ఏ లేక అన్యాయం జరిగిందని చెప్పి బుద్ధుని దగ్గర ఆత్మహత్య చేసుకోవేయండు ఓటుకు నోటు ఆ రోజు సీటుకు నోటు ఈ రోజు మరి రేపు ఈ సొంటోని చేతిలో రాష్ట్రం పెడితే రాష్ట్రాన్ని కూడా అమ్మి పారేయడా టోకున మొత్తం అడ్డికి పావు అమ్మడా గిసంటోళ్ళ చేతిలో రాష్ట్రం పెడదామా అయినా ఈ కాంగ్రెస్ నమ్ముదామా మనం ముసలి నక్క కాంగ్రెసు ముసలి నక్క నమ్ముతే కొంపలు కొంపలు ఉచ్చుకుంటది ఇక మీకు ఒక చిన్న కథ చెప్తా వెనకటికి మన బాన్స్వాడ అసంటే